సాధన గురించి మనం ఎలాగా సాధన చేసి ఇప్పుడు ఈ చెప్పిన అనుభవాలన్నీ ఎలా మనం పొందాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. నేను సాధన చేసుకుంటున్నాను, మీరు సాధన చేసుకుంటున్నాను, ఆ విధంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేర్చేతని మహారాజ్ అంటారు, పరమాత్మ స్వరూపుడైన ఆ పరబ్రహ్మమును ఎలాగ మనం ఆరాధించాలి, ఎలాగ స్వీకరించాలి, ఏ విధంగా స్వీకరిస్తే వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము అనే దాని గురించి చిన్న సందేశం ఇచ్చారు మేర్చేతని మహారాజ్. అది నాకు జ్ఞాపకం అందువల్ల నేను చెప్పగలను కూడా చెప్తాను, ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన అందరం కూడా ఏదో ప్రకృతిలో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, ఒకరు వ్యాపారం చేస్తుంటారు, ఒకరు వ్యవసాయం చేస్తుంటారు, ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటూ మన జీవనోపాధిని జీవిస్తుంటాం. ఆ జీవించే జీవనోపాధికి దేని గురించి చేస్తున్నాం మనం అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే మన భార్య బిడ్డలు, మన తల్లిదండ్రులు, మన పిల్లలు వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అది స్వరాజ్యంతో నేను సంపాదించిన ప్రతి సంపాదన కూడా మన శుభపరచడానికి వినియోగపెట్టాలి అనే దృక్పథంతో మనం ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం మనం. అలాగా ఈ జీవిత విధానాన్ని ఇండివిజువల్గా మనం ఎవరికాలం ప్రతి ఒక్కరం కూడా ఈ జీవితాన్ని జీవించడానికి మన ప్రయత్నం లేకుండానే అత్యంత సహజంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటాం మనం. కానీ అవి కొన్ని జరుగుతుంటాయి, కొన్ని జరగకపోతుంటాయి. ఏది ఎలా జరిగినా వాడు మనకి ఏ విధంగా జీవించాలి ఆ జీవితాన్ని అలాగని సద్గురు శ్రీ మహేశ్వరని మహారాజ్ వివరణిచ్చారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా జీవించే జీవితాన్ని ఇదంతా ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళు కొంతమంది విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు, కొంతమంది నేలప్రభుని ఆరాధిస్తారు, కొంతమంది రాముని ఆరాధిస్తారు, కొంతమంది జీసస్ ప్రవక్తను ఆరాధిస్తారు, అలా మహమ్మద్ ప్రవక్త అలాగే పరిపరిగిదాల దేవుణ్ణి. ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళు నేలప్రభు అనే కాదు, ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళు ఒక రాజరాజేశ్వరిని ఆరాధించినా, ఎవరు ఏ దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించినా ఈ నేను చేసే కార్యక్రమం అంతా కూడా నా ప్రభువే చేస్తున్నాడు, ఇది నా ప్రభువు ద్వారా ఇదంతా జరుగుతుంది అనే దృక్పథం మనం సంకుచిత భావంతో మనం ఏ సంస్కారంతో జీవించడానికి మనం ఉన్నప్పుడు చేస్తుందో సంస్కారం, ఆ సంస్కారం విస్తృతమైన భావనలో ఎందుకు పెరుగుతుంది అంటే ఏ పరమాత్మ స్వరూపుడు వ్యక్తధర్మమై మనందరినీ కూడా ఈ సృష్టిని అందరినీ కూడా రక్షించడానికి వచ్చి తను ఒక్కడిగా ఉంది, ఒక్కడిగా ఆరాధించబడుతున్నాడు అంటే నేను కసేపు సుబ్రహ్మణ్యం అంటాను, కసేపు విఘ్నేశ్వరుడు అంటాను, కసేపు రాముడు అంటాను, ఈ పెద్ద ఆరాధించడం కాదు. ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుణ్ణి ఒక్కడిగా వ్యక్తప్రమముగా ఈ సృష్టిలో సర్వమే కూడా తానే ఉన్నాడనే దృక్పథంతో ఆరాధింపగలిగినప్పుడు ఆ ప్రభు యొక్క అనుగ్రహం మన మీద ఆ నజర్ మనపై ప్రసరింపబడి ఆ ప్రసరింపబడిన నజర్ మనల్ని విస్తృత భావంలోకి నెమ్మది నెమ్మదిగా ఏ సంకుచిత భావంలో నా వ్యాపారం ద్వారా నా పిల్లలు వీళ్ళందరూ సుఖపడాలి అని ఏ విధంగా అలాగే ఆయన మీద ఆపాదింప చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంటే ఏంటి ఈ కార్యక్రమం అంటే మన దినచర్యలు మన జీవితంలో ప్రతి రోజు జరిగే సమస్యలు ఏమేమి ఈ సమస్యల్ని నెమ్మది నెమ్మదిగా విస్తృతపరుచుకుంటూ ఆయన మీద ఆపాదింప చేసుకుని ఈ జీవితాన్ని జీవిస్తుంటే సంకుచిత భావం నుంచి విస్తృత భావంలో వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది అని ఒక చిన్న క్లూ తెలియజేశారు. ఈ క్లూ ఏం చేస్తుంది అంటే మరి ఆ పరమాత్మ స్వరూపుడైన ఆ వ్యక్త బ్రహ్మ ఉంది మనలో మనం ఎలా సంబంధించుకున్నాం అని
వాడే ఒక్కయ్య ఆత్మయ్య ఉన్నది. ఈ విభజన ఆశ్రత లేదైనా సమిష్టిని ఆశ ఆయన కోరుకున్నారు. ఆ సమిష్టిలో మనం ప్రవేశించాలి అని అంటే ఆయన చేత మనం అడుగుతా ఏం పడాలి అని అంటే ఏ విధంగా మనం ఆయనకు లింగిపడి ఉన్నాము అని అంటే ఏ పరమాత్మ స్వరూపుల్లో నేను పలానా వ్యక్తిని, నేను పలానా వ్యక్తిని, నేను పలానా వ్యక్తిని, ఈ కూటమి ఈ వ్యక్తి వ్యక్తికి కూడా మేనబాబు తెలియజేశారు పరమాత్మలో ఈ ఆత్మలు అన్నీ ఉన్నది. ఆత్మలు అన్నింటిదాన్ని కూడా పరమాత్మ ఉన్నది, అది వ్యక్త బ్రహ్మానుభవ స్థితి అని తెలియజేశారు. మన సోదరులందరూ గురువారు చెప్పుకుంటారు వచ్చారు, సమస్తంగా తెలియజేశారు. కానీ ఆ విధానంగా ఆ స్థాయికి మనం చేరాలి అంటే ఏ విధంగా మనం జీవితే ఆ స్థాయికి చేరతామో అనే దాని గురించి మహాచర్యని మహారాజు ఇచ్చిన విధానం ఏమిటి అని అంటే ఇంకొకరు ఈ క్లూని ఇక్కడికి విస్తృతపరచకుండా ప్రతి పనిలోని కూడా మనం ఏ దైవాన్ని విశ్వసించి నమ్మి ఆ దైవీపరంగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో ఆ దైవమే చేస్తాడు ఇవన్నీ అని ఒక దృక్పథం కలిగి ఉంటే విస్తృత భావన ఏర్పడుతుంది అని చెప్పారు. మరి గురుదేవే మళ్ళీ అడిగారు, మరి అందరూ నీ భార్య దైవమే ఉంటుంది, నీ పిల్లలు దైవమే ఉంటారు, అందరూ దైవమే ఉంటారు, నేను ఎందుకు దైవంగా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అది ఏ విధంగా నువ్వు అందరినీ దైవం దైవం అనుకునే అనుకుంటే అందరిని వదిలేసి ఆ దైవమే పట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు. అది కుదరదు, ఎందుకు కుదరదు, కారణం ఏమిటి అని అడిగారు. మరి నీ గత జన్మ నుంచి పోయించుకొచ్చిన సంస్కారముగా నీ అనుభవాలు నీ ఆత్మకి ఏ అనుభవం కావాలో ఆ అనుభవానికి అనుగుణమైన రీతిలో నువ్వు మలుచుకుని జీవించడానికి ఒక బాధ ఏర్పరచున్నది ఇప్పటి నుంచో. ఆ బాధను అనుసరించి నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు ఆ అనుభవం నువ్వు సేకరించాలి అంటావు. అయినా నీ సంకుచిత భావన పోక ఆ విస్తృతమైన ఆ పెద్దలో ప్రవేశించలేకపోతానికి కారణం ఏమిటి అని అంటే ఆ ప్రభువుని ఒక్కడిగా స్వీకరించలేక ఆయన్ని పరిపెట్టినాక ఒక్కసారి ఒకదాకా ఒక పేరు పెట్టి పిలుస్తాం, ఒకసారి ఒకసారి ఒక పేరు పెట్టి పిలుస్తాం, ఎవరిని ఆరాధించినా పర్వాలేదు, కానీ ఒక్కడిగానే స్వీకరించి ఆ ఒక్కడిగానే ఆరాధించి ఆ ఒక్కడిగానే దక్తి పొందితే ఆ వ్యక్త ప్రేమను డెఫినెట్గా నీకు సహాయం చేసే తీరుతారు అని గురుదేవులు సరిచ్చారు. అది ఒకటి కాకుండా మళ్ళీ ఆయనతో మనం ఎలా ఇంటిపై ఉన్నామని ఉదాహరణ చెప్పుకొని వచ్చారు. ఎలాగనంటే ఈ వ్యక్త ప్రేమ యొక్క పరమాత్మ స్థితిలో యేసు ప్రభు భక్తులు ఉంటారు కొంతమంది, ముస్లిం భక్తులు ఉంటారు, అలాగే మెహబాబా భక్తులు ఉంటారు, విఘ్నేశ్వర భక్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క డివైన్ లింక్స్ అంటే డివైన్ లింక్స్ అనే దివ్య గొలుసులు, ఆ గొలుసుతో అందరూ సమానంగా సంబంధింపబడి ఉన్నారు, అందరూ బంధింపబడి ఉన్నారు ఆ గొలుసుతో. ఆ గొలుసులతో ఆయన నుంచి ఒక్కరోజు వ్యక్తమైన ఈ గొలుసులన్నీ కూడా అందరితో లింకుబడి ఉన్నవే అనే భావన మనలో ఉంటే ఈ కూటమి ప్రజలందరూ కూడా, ఈ కూటమి చెందులందరూ కూడా, ఈ జీవకుడు అంతా కూడా ఆయనతో ఈ విధంగా ఈ డివైన్ లింక్స్ అనే ప్రవచనంలో మెహర్ బాబా తెలియజేసిందని గురుదేవుడు వివరించి ఈ భావనతో మనం జీవించడం ప్రారంభిస్తే ఏదైనా అందరూ ఆ వ్యక్త ప్రేమను కొలిసిన వాళ్ళు అవుతారు. అంతేగా తప్పించి మెహర్ బాబా ఇది, మెహర్ చైతన్యం ఇది, వెంకటేశ్వరం ఇది, విఘ్నేశ్వరుడు ఇది అనే దృక్పథాన్ని ఈ సమిష్టి స్థితిని ఎలా వ్యక్తం చేశారో ఒక్కసారి ఆలోచిస్తుంటే సద్గురు శ్రీ మహాచర్యని మహారాజ్ ఈ డివైన్ అనే ప్రవచనం ద్వారా మెహబాబా ఇచ్చిందని వివరించుకుంటూ మహాచర్యని మహారాజ్ అంటారు, ఇది నీకు అర్థం కాకపోవచ్చును, ఒక్కసారి వివరంగా నేను చెప్తాను, నీ హెడ్ ఉంది, నీ హెడ్కి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరు ఉన్నది, ఇంద్రియములు అన్నీ ఉన్నాయి, అలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి. ఈ కాళ్ళు చేతులు నీవు నీ ఒక్కడికి నీ ఎట్టకి ఎలా నిర్ణయవారిని బయటవాళ్ళన్నీ కూడా, అలాగే మలమూత్ర విసర్జన చేసి అవయవాలు కూడా ఉన్నాయి మనమని, అలాగే ఈ సృష్టి అంతా కూడా ఆయన అవయవంలో ఉన్నది అనే దృక్పథం కలిగి ఉంటే సంకుచిత భావం నుంచి విస్తృత భావం
మనం స్వీకరించి మనం ఏం ఎత్తి పొందుతామంటే మన స్వామి గురువుతో చెప్పిన ఏ చైతన్యమున్నా ఉన్నో రకరకాల భేదములు కలిగిన చైతన్యుడు అవన్నీ వెళ్ళి కూడా అనుగ్రహింపబడతాము. ఏ విధంగా అంటే అంత విస్తృత భావంతో ఎవరు ఏ పరిస్థితి ఉన్నా ఎవరు ఎలా ఉన్నా ఈ అవయవాలుగా ఈ సృష్టిలో ఉన్న సర్వ మానవులు కూడా స్త్రీ ఒక గొలుసు, పురుషుడు ఒక గొలుసు, ఒక మతం ఒక గొలుసు, ఒక కులం ఒక గొలుసు, ఈ గొలుసులన్నీ కూడా ఆయనలో లిక్కుపోయి ఉన్నది అనే దృక్పథం మనం కలిగి ఉంటే డెఫినెట్గా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్ర ఏ చేస్తాము తీరి ఏ మేల్కొలుపు చేస్తున్నారో ఆ మేల్కొలుపును అంత విస్తృతంగా మనం భావన కలిగి జీవించగలిగినప్పుడు మన జీవితంలో అనుసరింపజేసుకున్నప్పుడు డెఫినెట్గా దాని గురించి ఆలోచించవలసిన పనిలే లేదు. ఆయన మేల్కొలుపుకుంటారు ఎలా మేల్కొలుపుకుంటారు ఎలా మేల్కొలుపుకోవాలో అది తెలుసు కానీ మనకు తెలియదు ఏ విధంగా అయితే మేల్కొంటాం. అలాగే ఈ విషయం ప్రత్యేక ప్రసాదించారు అన్నారు గురుదేవుడు. అని మరి ఒకరికి ఇద్దరికే నలుగురికే ప్రసాదిస్తారా? మన బాబా ప్రేమికే ప్రసాదిస్తారా? ఈ సృష్టి అందరికీ కూడా నేను మనసిస్తానే ప్రజ్ఞను ప్రసాదించాను అన్నాను. ఏమి ప్రజ్ఞ చేసే పని? మనసు ఏం చేస్తుంది? ప్రజ్ఞ ఏం చేస్తుంది? ప్రజ్ఞ ఏ విధంగా జీవింపజేస్తుంది? మనసు ఏ విధంగా జీవింపజేస్తుంది? మనసు జీవించే జీవిత విధానానికి ఏ విధమైన ఆటంకములు పడి ఏ విధమైన బంధం ఏర్పరచుకుంటుంది మనసు? ఒక కార్యక్రమానికి మనసును వినియోగించి సామూహికమైన కార్యక్రమం వివాహం అవుతుందనుకుని మనలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం ఆ వివాహంలో ఒక కార్యక్రమం నెరవేర్చాలంటే ఓ బుద్ధి కుశలత కలిగిన వ్యక్తి ఒరే నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చేయి అలాగని మనసుతో ఆజ్ఞాపించిన దానికి ఒకసారి ఆలోచించాడు ఒకసారి వెనక తిరిగి. అలాగే మెహర్ చైతన్య మహారాజ్ ఏ ప్రజ్ఞని ప్రసాదించాడు ఆ ప్రజ్ఞని పైకి ఎక్స్పోజ్ కాకపోతే నువ్వు ఆ పనిగా ఈ పనిగా అని మనసు ఆదేశిస్తుంటుంది. అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా అతను లేకపోతే ఇది కరెక్ట్గా జరగకపోయేమో అని అహంకారానికి తాపు ఇవ్వడానికి మరొక జనములకి కారణభూతం అవడానికి ఇవన్నీ కూడా ఇది మనసు సహకరిస్తుంది. ఈ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే అదే శుభకార్యంలో ఒక వ్యక్తిని పట్టుకుని రే బాబు ఇలా చేస్తే బాగుంటుంది అని సూచన ఇస్తుంటాడు అతను ఎక్స్పోజ్ అవ్వడు బయటికి. బాబా పరంగా భగవంతుడే చేసుకుంటున్నాడు ఇదని అతి సూక్ష్మంగా గ్రహించి ఇదంతా భగవంతుడు చేసుకుంటున్నాడు ఆ ఉపాధి ద్వారా అలాగని గ్రహించి ఆ ఉపాధిని ఎప్పుడైతే ఇందించాడో వెంటనే అతను స్వీకరించి అతను ఏం చేస్తారో అతను తెలీదు ఇది ప్రజ్ఞ ద్వారా ఇవ్వబడిందని అతనే 10 మందిలోకి ఇవి చెప్పి ఇలా చేస్తే బాగుందంటే అతనికే ఇది అంతా తెలిసింది కావాలని అనుకుని అతని చేత చేయించుకోవడం ప్రారంభిస్తారు వాళ్ళందరూ. కానీ ఇతను సంతోషిస్తానే ఉంటాడు ఇక్కడ ఉంది. ఈ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే భగవంతుడు ఆ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వర్తింపజేసుకుంటున్నాడు అని గుర్తించగలుగుతాడు ఈ వ్యక్తి. అంటే ప్రజ్ఞకి మనస్సుకి ఉండే డిఫరెన్స్ యాక్టివిటీస్ ఇలా ఉంటుంది సుమా అని తెలియటానికి గురుదేవుడు మనకి ఎన్నో కోణాల్లో నుంచి ఎన్నో విధాలుగా చెప్పి తగ్గించి మనం ప్రవేశపెట్టిన విషయాన్ని మనం ముందు మళ్ళీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేశాడు. మనం ఎవరికి ఏ అనుభవం లేదు అయినా ఏ అనుభవంలో ప్రవేశించాలన్నా ప్రాథమికంగా మనం జీవించే జీవిత విధానాలు ఈ విధంగా మార్చుకుంటే ప్రతి సోపానము మన కాళ్ళ కింద నుంచి తప్పుకుని మరొక సోపానం కింద ఉంటుంది. అది శ్రీ మెహర్ చైతన్య మహారాజ్ సద్గురుదేవుడైన ఆ దేవదైన తల్లి జగన్మాత యొక్క సహాయంతో మనల్ని నిరంతరం పురోగమింపజేస్తానే ఉంటున్నారు. కానీ ఏ రూపంగా ఉన్నాయంటే ఎవరికి ఎక్కడ ఏ విధంగా కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ కార్యక్రమాన్ని ఏ స్తోత్రంతో నిర్వర్తింపజేస్తే ఆ కార్యక్రమం ఫిన్ఫీల్డ్ అయ్యి ఆ కార్యక్రమం ఫిన్ఫీల్డ్ అవ్వడమే కాదు ప్రతిదీ మన భుజాన్ని తీసుకోలేదు అది భగవంతుడి కార్యక్రమంగా అందరికీ ఎవరికి ఎక్కువ తెలియపడుతుంది అని. కానీ ఏ విధంగా తెలియపడుతున్నారంటే గురుదేవుడే చెప్పారు మనసుతో ఎంత బుద్ధి కుశలం చేసినా అహో నేను చేసిన అలాగే నిలబడి ఉండదు అక్కడ ఇక్కడ
భగవంతుడే చేయించుకుంటున్నాడు, భగవంతుడే చేసుకుంటున్నాడు, భగవంతుడు ఎంత చక్కగా నిర్వహింపజేసుకుంటున్నాడు అనే ఆనందానుభూతిని పొందుతుంటాడు లోన లోన. ఆ ఆనందం ఎక్కడ తేవలేదు, ఎక్కడికే ఇతను మార్గంలో నడిపిస్తుంది అని అంటే, ఇప్పుడు మన సోదరులు చెప్పిన ఈ చైతన్య భూములన్నింటిలోకి కూడా అనుభవపూర్వకంగా తీసుకెళ్లి కూర్చోబెట్టడమే కాక ప్రతి స్వభావానికి కూడా అధిగమింపజేసి జీవింపజేస్తుంది. అలాగా మనం సాధన చేసుకుందాం. ఆ సాధన చేయడానికి ఆ సద్గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి అందరికీ ఆ ఆశీస్సులు మనం పొందాలనే దృక్పథంతో ఆ ప్రభువు మెహర్ ప్రభువుని ఎలా స్వీకరించాలి అని అంటే, ఎవరు ఏ దేవుడిని ఆరాధించలేండి, అందుకే ఆ దేవుడు వాళ్ళ పరంగా కూడా ఈయన ఈ సర్వానికి కూడా అధిపతి ఉన్నాడు, అనువరుడే నడిపించుకున్నాడు, ఆయన స్థితి అనువరుడే ఉన్నది అనే దృక్పథం కలిగి ఉంటే వ్యక్త బ్రహ్మను ప్రేమించిన వాళ్ళే అవుతారు. ఆ నామరూపాలు అయితే సంబంధం లేదు, పని లేదు. అలాగ స్వీకరించడానికి ప్రయత్నం చేస్తే మన సోదరి సోదరిమణులు అందరూ కూడా అంటే మేము మెహర్ బాబా కోడ్లోకే రావాలా, మెహర్ బాబానే ఆరాధించాలా అని అడుగుతారు. మెహర్ బాబాని మేము చెప్పక్క రాకుండా వ్యక్త ప్రేమ ఎవరో తెలుసుకుని మీలోనే ఆరాధించడం ప్రారంభిస్తారు, ఆ విధంగా జీవించడం ప్రారంభిస్తే అని చెప్పారు మేహర్ చైతన్య మహారాజ్. అది సుస్పష్టంగా తెలియజేశారు. దీన్ని మనం ఒకసారి అందరికీ తెలుసు కానీ జ్ఞాపకం ఉండదు, జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం చేసుకుని ఆ దేవదేవుని ఆ తల్లి జగన్మాతని మనకి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ విధంగా నడిపించమని ఎన్నిసార్లు చెప్పారో మనకి, ఆ విధంగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి, నేను సహాయం చేస్తాను అని. మరి మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది నాకు తెలియదు, కానీ ఈ ముఖంగా వాళ్ళందరూ కలిసి మనం వేడుకుని ఈ విధంగా మమ్మల్ని నడిపించదండి, మేము నడవాలకపోతున్నాం, మమ్మల్ని మీరు నడిపించాలి, నడిపించి గమ్యం చేర్చవలసిన బాధ్యత మీకు ఉన్నది, ఆ బాధ్యతనే మీరు స్వీకరించారు కనుక మాకు అనుగ్రహించండి. ఎక్కడ చూసినా అడ్డంకులే, ఏ విధంగా చూసినా అడ్డంకులే, ఈ అడ్డంకులను తొలగించడానికి మా తర్వాత మరి మీరు చేసే సహాయం ఎలా ఉండాలి అంటే, మేము ఈ విధంగా మీరు చెప్పినట్టు స్వీకరిస్తాం, అనుభవం నీవే ఉన్నాం, ఈ మతములు ఈ కులములు స్త్రీ పురుషుడు భేదం లేకుండా అంత నీవే ఉన్నావు అని మేము స్వీకరించడానికి సంసిద్ధం చేయడానికి కూడా నువ్వే మనం సహాయం చేయాలి. ఆ సహాయం అందించకపోతే ఈ విధంగా మేము జీవించగలుగుతాం తండ్రి. అలాగని అత్యంతే ఆర్థితం అడిగితే ఎందుకు చేయరు సహాయం, చేయలేదు అలాగని గుండెలు మీద చేసిన ఒక వ్యక్తి అలా చేసి చేయలేదు అలాగని చెప్పమని ఒక వ్యక్తిని చూద్దాం. ఎవరైనా సరే మనం చేసి ఆ వ్యక్తులకు చెప్తే చేసే తీరుతాయో, ఆయన సహాయం చేయడం ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మన సంసిద్ధత మనకు లేదు అలా స్వీకరించడానికి. ఏ విధంగా స్వీకరించాలంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఏమో ఈ విధంగా ఈ గొలుసులన్నీ కూడా ఆయనతో అక్కడ ఇంకా పైనే అని ఇక్కడ వేరు వేరు ప్రత్యేకంగా ఒక్కొక్క ఆత్మగా ఒక్కొక్క పేరు పెట్టుకుని ఒక్కొక్క ఉపాధితో ఉండి నీ మతం వేరు నా మతం వేరు, నీ గొలుసు వేరు నా గొలుసు, ఇక్కడ వేరుపడి పోవం అక్కడ అంతా కలిసే అందుకుని ఆ గొలుసు ఆయనలోకి వచ్చినాయి, ఆయనలోంచి వచ్చిన గొలుసులు మనం సహాయం చేసి అందరూ నింపడం ఆ గొలుసులకు నింపడం ఆ గొలుసులు నింపడం అక్కడ గొలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకే ఆత్మ అని మనం తెలియక అజ్ఞానం ఉన్నది. స్త్రీ ఒక ఆత్మ, పురుషుడు ఒక ఆత్మ, మరొక కులం ఒక ఆత్మ, నా కులం ఇంకొక ఆత్మ, నా కులమా నీ కులానికి నా కులానికి సమానం లేదా ఏర్పాటు భావంతో జీవించడానికి ఈ అజ్ఞానం ఎంత ప్రబలిపోయిందో అదంతా నిర్మూలన చేయాలంటే వారు ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచించుకుంటే మనం కళ్ళంటి నీళ్ళు వస్తే రక్త ఉషపోలు కడతాయి. ఎందుకు ఇదంతా కలిసి జీవించాలి అంటే ఏకాత్మగానే మనం పొందాలి కనుక ఆ అనుభవం అంతా. మరి ఎవడొక్కడు సొంతం ఇది అందరూ కలిసే పొందాలి, అందరూ కలిసే వెళ్తాం దాంట్లోకి వెళ్ళి నేను ఆ ప్రభువులో అదేనాదిలో ఒక్కడిగా ఒక్కడిగా ఉన్న ఆత్మ ఇన్ని విధాలుగా జీవింపజేయడానికి ఇన్ని అనుభవాల కోసం మన అవయవాలు ఎలాగైతే మనకు పనిచేస్తున్నాయో అలాగే ఆయన అవయవాలు మన అందరం కలిసి అలా పనిచేసుకుంటాం. మనం వేరువేరుగా ఒకటి ప్రోగ్రామ్ ఉంటాడు, ఒకటి దుర్మార్గంలో ఉంటాడు, ఒకటి మంచితో ఉంటాడు, కానీ అవన్నీ మనం ఏర్పాటు భావంతో చూస్తున్నాం కాదు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఆయనతో నిలబడి ఉన్నాం మనం, ఈ పరమాత్మను ఈ రకంగా స్వీకరిస్తే మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పోతున్నాం అవుతాం అని మేర్చేదని మా చెప్పారు.
వారిని వేడుకుంటూ అందరికీ ఈ అనుగ్రహం అందరం మనం అందరం పొందాలి, మనం అందరం సాధన చేసుకున్నాం. విరమించి ఇక అందరికీ జయ బాబా చెప్పి జయ బాబా జయ బాబా.